ప్రైస్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం క్రమం తప్పకుండా వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. యేసయ్య నమ్మదగిన దేవుడు. ప్రియులారా, యేసయ్య ఎంతగానో ప్రేమించే దేవుడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు కోసం నమ్మకస్తులుగా జీవించండి, ప్రభు చేసే కార్యాలు అనుభవించండి, ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ వాక్యం చదవండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 68వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ 68వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము అని చెప్పబడుతుంది. మొదటి వచనం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ప్రియులారా, మన దేవుడు మన పక్షముగా నిలబడే దేవుడు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి పక్షముగా దేవుడు ఉంటాడు. ప్రియులారా, తన బిడ్డల పక్షముగా ఆయన రోషము గల దేవుడు. ప్రియులారా, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు లేచునుగాక అంటున్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేసే దేవుడు. మన దేవుడు మన పక్షముగా నిలబడే దేవుడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. అంటే దేవునికి విరోధమైన శత్రువులు, దేవునికి విరోధమైన కార్యాలు, అవన్నీ చెదరిపోవాలి. మానవ జీవితంలో పాపము కానీ, పాప సంబంధమైన ఆలోచనలు కానీ, అవి ఏవి ఉండటానికి వీలదు. ప్రియులారా, వాటన్నిటినీ చెదరగొట్టాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ప్రియులారా, ఈ రెండు అనుభవాలు మీరు గమనిస్తే, దేవుని శత్రువులేమో చెదరిపోతారు, వాళ్ళు నిలబడలేరు. ఎవరు బైబిల్లో చెదిరిపోతారని ఇంకా బైబిల్లో దేవుడు చెప్పాడంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు అని చెప్పాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, ఎవడు తరముకుండానే ఈ దుష్టుడు పారిపోతాడంట. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన మనస్సు ఉంటే అటువంటి వ్యక్తి స్థిరంగా నిలబడలేడు, అటువంటి వ్యక్తి నిలదొక్కుకోలేడు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే చెదరగొట్టబడతా ఉంటుంది. కొంతమంది మనస్సు మానసికంగా స్థిరంగా లేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని మీద వ్యతిరేకమైన భావనలు. అందుకే సాతాను కూడా బహు తెలివిగా మన జీవితంలో మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం కోరుకున్నది దక్కనప్పుడు, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది అందనప్పుడు, సాతాను ఏం చేస్తుంటే దేవునికి మన మనస్సు విరోధంగా దిప్పుతాడు. దేవుడు చేయలేదు, దేవుడు ప్రార్థన ఆలకించలేదు, ఇలా సాతాను మన మనస్సుని దేవునికి విరోధంగా తిప్పినప్పుడు, ప్రజలు సాతాను యొక్క అబద్ధమైన మాటలు నమ్ముతారు. నిజమని నమ్మి ఆ తర్వాత భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. చూడండి, దేవునికి దూరమైన ఏ వ్యక్తి అయినా నష్టపోయాడు, కానీ ఏ వ్యక్తి మేలు పొందలేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఆయన శత్రువులేమో చెదిరిపోతారు, ఆయన ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు. దేవుని మీద ప్రేమ లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేరు. ప్రియులారా, అందుకే ఎక్కువ సమయం ప్రార్థన చేయండి అని సేవకులుగా మేము చెప్తుంటే, కొంతమంది అంతసేపు ఎలా ప్రార్థన చేస్తారండి అని చెప్తున్నారు. ఇప్పుడే నేను ఈ వాక్యం మీకు అందించడానికి ముందుగా ఒక దైవజనుడు అందిస్తున్న ఒక ప్రసంగం, ఒక పాయింట్ ఒకటి నేను విన్నాను. ప్రియులారా, ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఎలా ప్రార్థన చేయాలి అని ఒక వ్యక్తి ఆ దైవజనుని అడిగాడట. ఆ వ్యక్తి అన్నాడంట, నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి అని చెప్పాడట. అంటే దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, అంతసేపు అంటే ఎలా చేస్తామండి మేము? ఏదో ఒక 5 నిమిషాలు మనసులో అనుకోమంటే అనుకుంటాం, ఏదో మా కష్టాలు దేవునితో చెప్పుకోమంటే చెప్పుకుంటాం, ఏదో మా బాధల్లో కొంచెం ఏడ్చి కన్నీరు గాచి ప్రార్థన చేయమంటే చేస్తాం. అంతేగాని ఎప్పుడు ప్రార్థన చేయండి అంటారు, ఎక్కువగా ప్రార్థన చేయండి అంటారు, మేము ఎలా ప్రార్థన చేస్తాం అని ఆ వ్యక్తి అడిగాంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట, నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు బ్రతుకుతున్నావు భూలోకంలో శ్వాస పీల్చి, ప్రార్థన చేసి ఆత్మీయంగా బ్రతుకు అని చెప్పాడట. ప్రియులారా, దేవునిని ప్రేమించని వ్యక్తి ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు, వాక్యం వినలేడు. ప్రియులారా,
ఇలాంటి వాక్యం బోధిస్తూ ఉంటే కొంతమంది ప్రేమ కలిగిన తల్లులు, ఆసక్తి కలిగిన తల్లులు ఇంట్లో వాక్యాన్ని క్రమం తప్పకుండా పెట్టుకుని వింటంటే ఆ ఇంట్లోనే కొంతమంది సణుక్కుంటూ ఉంటారు, గొణుక్కుంటూ ఉంటారు. ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు వాక్యమేనా, ఏ వింటే నష్టం ఏంటి చెప్పండి? లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లో నువ్వు అనుభవించే ఆనందం కన్నా దేవుని వాక్యముల్లో ఎక్కువ ఆనందం ఉంది. ఇది జీవ జలం, అది మురికి జలం. మురికి నీళ్లు తాగి అపవిత్రమైన మాట్లాడు చెప్తుంటే, రుణార్థాల మాటలు మాట్లాడుతుంటే, వాటిల్లోనే నువ్వు ఆనందించగలుగుతా ఉంటే అసలు పరిశుద్ధతలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని మహిమలో ఉన్న ఆనందం కానీ నువ్వు అనుభవించగలిగితే ఇంకా నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించమని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఆసక్తిగా వాక్యం వినండి, వాక్యానికి మీ హృదయం తెరవండి, దేవుడు ఏం చెప్తాడో చేయండి. దేవుడు చెప్పింది చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాం. ఆయన ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారంట. ప్రియులారా, రెండవ వచనం, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ప్రియులరా, భక్తిహీనత అంటే ఏంటో చెప్పమంటారా? ప్రార్థన చేయకపోవటమే భక్తిహీనత. చేయాలని తెలుసు, ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని తెలుసు, కానీ ప్రార్థన చేయలేకపోవటమే భక్తిహీనత. వాక్యం చదవలేకపోవటమే భక్తిహీనత. భక్తి హీనత అంటే భక్తిలో క్షీణించిపోతున్నారు, భక్తిలో దిగజారిపోతున్నారు. అటువంటి అనుభవాలు మీరు పరిశీలించాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ ఒక విశ్వాసి విశ్వాసముతో జీవించవలసిన అనుభవంలో నుండి దిగజారిపోతే, భక్తిగా జీవించవలసిన అనుభవంలో నుండి దిగజారిపోతే ఆ వ్యక్తి జీవితంలో కలిగే నష్టాలు ఏంటంటే, పొగ చెదరగొట్టబడినట్లుగా వారు చెదరగొట్టబడతారట. పొగ ఎలా వెళ్ళిపోద్దండి? ఒకసారి అలా పైకి లేచినా కొద్దిసేపటికి అది మాయమైపోతుంది అంతే. అలాగే ఈ భక్తిలో దిగజారిన వాళ్ళు అనుకుంటారంట, మేమంతా బాగున్నాం, వీఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటూ ఉంటారంట. మాకు అన్నీ బాగున్నాయి, మాకే కష్టాలు లేవు, మాకే నష్టాలు లేవు, అన్నీ బాగున్నాయి, మేము చాలా క్షేమంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, అన్ని విషయాలు మేము బాగున్నాం అనుకుంటారట. కానీ ఒక క్షణములో దేవుని కాపుదల లేకపోతే ఇవన్నీ గతించిపోతాయనే సంగతి గ్రహించలేరు. ప్రియులారా, దొంగడు ఒకడు ఎదురు చూస్తున్నాడు దోచుకోవాలని, సాతాను మానవుని జీవితాన్ని చెరపట్టాలని, మానవుని జీవితంలో ఆశీర్వాదాలు దొంగిలించాలని, సమాధానం దొంగిలించాలని, ఆశీర్వాదం దొంగిలించాలని, ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయాలని, అనారోగ్యం పాలు చేయాలని, మరణం పాలు చేయాలని ప్రయత్నిస్తున్న శత్రు ఒక వ్యక్తి ఉన్నాడు దాడి చేయటానికి. కంచగలిగిన చేనుగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఆ కంచెలో భద్రపరచుకుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఒకవేళ ఆ కంచెలో నువ్వు భద్రపరచబడకపోతే నీ జీవితం కుక్కల జించిన విస్తరలు అయిపోద్దంటే. సాతాను ఒక వ్యక్తిని చెరపట్టడం ప్రారంభిస్తే వాడి కనికరమే ఉండదండి. యేసుప్రభు చెప్పాడు అన్నమాట, వాడికి అసలు కనికరం ఉండదు, జాలి దయ అనేది ఉండదు. చిన్నోళ్ళ, పసిపిల్ల, పెద్దోళ్ళ, స్త్రీల, ముసలోళ్ళ, శక్తిహీనుల ఇటువంటివేమి ఆలోచించడు. వాడు కానీ నాశనం చేయటం ప్రారంభిస్తే ఇక ఎంత నాశనం అయిపోతుందో చెప్పడానికి వీల్లేదు. ప్రియులరా, భక్తిహీనులుగా ఉండి దేవునికి దూరం అయిపోయి సాతాను చేతిలో చిక్కే అనుభవాలు మనకు వద్దు. మనం దేవుని చేతిలో ఉన్నాం, భక్తిలో అంతకంతకు ఎదిగేవారుగా ఉన్నాం. బొట్టి భక్తి సరిపోదు, భయము కావాలి, భక్తి కావాలి. భయము లేని భక్తి అది చచ్చిపోయిన భక్తి. ఆ భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని తెలుసు, దయ్యాలు కూడా యేసు ప్రభు అంటే వణుకుతున్నాయి, కానీ దయ్యాల జీవితంలో క్రియలు లేవు. ప్రియులారా, భయముతో కూడిన భక్తి అంటే క్రియలతో కూడిన భక్తి అని అర్థం. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయముతో కూడిన భక్తి మనం చేయాలి. ప్రియులారా, లేకపోతే దయ్యానికి మనకి తేడా ఏంటో చెప్పండి. ప్రియులారా, మోసపోవద్దు, భక్తి మాత్రం సరిపోదు, భయము కూడా కావాలి. భక్తిలో దిగజారటం అంటే భయమును విడిచిపెట్టటమే. ప్రార్థన చేయలేదు ఈరోజు, అమ్మో దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడే, నేను ఈ సమయం పోగొట్టుకున్నానే అనే ఆ భయం రావాలి నీకు. ఆ భయం లేదు అంటే నువ్వు భక్తిహీనుడవే. వాక్యం చదవాలి, అమ్మో ఈరోజు వాక్యం చదవలేదు, ఇప్పటికి 2-3 రోజులు అయిపోయింది వాక్యం చదివి, ఆత్మీయంగా నేను బలపం పొందలేకపోతున్నాను, ఆత్మీయంగా దిగజారిపోతున్నాను అనే ఆ భయం రావాలి. ఆ భయం రాకపోతే నువ్వు భక్తిహీనుడివే.
దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి. అమ్మో ఇప్పటికీ 2-3 వారాల నుంచి నేను ప్రార్థనకు వెళ్ళలేదు అనే ఆ భయం నీకు రావాలి. ఆ భయం రాకపోతే నువ్వు భక్తిహీనుడివే. ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించాలి, పాపం అంటకూడదు, పరిశుద్ధుడిగా జీవించాలి. దేవుడు ఎలా ఉన్నాడో నేను అలా జీవించాలి, కాబట్టి ఈ పాపం నాకు వద్దు అనే ఆ నిర్ణయం నీకు రాకపోతే నువ్వు భక్తిహీనుడివే. కాబట్టి ప్రియులారా, భక్తిహీనులుగా ఉండద్దు, భక్తి పరులుగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నాను. భక్తిహీనులు ఇలా ఎలా ఉంటారంటే, అగ్నికి మయనం కరిగినట్లుగా వాళ్ళు కరిగిపోతారు, నశించిపోతారు. చివర్లో వారు పొగ చెదరగొట్టబడినట్లుగా వారు చెదరగొట్టబడతారట. ప్రియులారా, మీ జీవితం సాతాను చేతికి అప్పగించబడి వాడు నాశనం చేయక మునిపే, పొగ చెదరగొట్టినట్టు వాడు చెదరగొట్ట మునికే, మయనం కరిగినట్లుగా అగ్నికి వాడు నీ జీవితాన్ని కరిగించక మునిపే దేవుని కాపుదలలోకి రండి, దేవుని నీడలోనికి రండి, దేవుని రెక్కల నీడలో మీరు సురక్షితంగా ఉంటారు. సామెతలు 18:10, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, తర్వాత 3వ వచనం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ప్రియులారా, ఆత్మీయంగా జీవిస్తే లాభమేంటో కూడా మరుసటి వచనంలోనే దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దావీదు భక్తి జీవితం, ఆయన ఆత్మీయ జీవితం బహు అద్భుతమైంది. ప్రియులారా, తప్పనిసరిగా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ధ్యానించాలని నేను మనవి చేస్తున్నాను. నీతిమంతులు సంతోషించుదురు. ప్రియులారా, నువ్వు నీతిగా జీవిస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటావు తెలుసా? ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేసావనుకో, ప్రతిదినం భయపడాలండి. అదొక బానిసతో బ్రతుకు. నీతి అంటే ఏంటంటే ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకా మరలా దాన్ని ఎన్నడు చేయను అని ఆ తీర్మానం చేసుకోవటం, అదేనండి నీతి. నీతిమంతులేమో సింహంలాగా ధైర్యంగా ఉంటారట. దుష్టుడేమో ఎవరేమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు గద్దించాల్సిన అవసరం కూడా లేదు, వాడే పారిపోతాడట. కొంతమంది చూడండి, బుద్ధిహీనంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, వాళ్లే పారిపోతూ ఉంటారు, వాళ్ళని వాళ్లే శిక్షించుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్లే నాశనానికి అప్పగించుకుంటూ ఉంటారు. నేను అర్హుణ్ణి కాదు, నేను పాత్రుణ్ణి కాదు, నేను ఇక్కడ ఉండలేను పోగొట్టుకుంటారు. దేవుడు నెట్టేయలేదే ఎవరిని, దేవుడు ఎవరిని అన్యాయస్తులను తీర్పు తెచ్చలేదే. ప్రేమగల దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు తప్పు చేసావు సరే, సరిదిద్దుకో, క్షమాపణ కోరుకో, మరలా ఎన్నడూ చేయని పరిశుద్ధ జీవితం జీవించు, అది దేవుడు కోరేది. కానీ కొంతమంది సాతాను చేతికి చిక్కిన వారు, భక్తిహీనులు, విశ్వాసం లేనివాళ్ళు, వాక్యం నేర్చుకుని వాళ్ళు, వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పుని పదే పదే జ్ఞాపకం చేసుకొని జీవితం ఏదో సర్వనాశనం అయిపోయింది అనుకొని ఇక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, మందిరానికి దూరం అయిపోయేవాళ్ళు, దేవునికి దూరం అయిపోయేవాళ్ళు, తమను తమ శిక్షించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, అది చాలా తప్పు. మన దేవుడు క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. క్షమిస్తాడు, సరిదిద్దుతాడు, నడిపిస్తాడు. ప్రియులారా, చాలామంది వారు చేసిన పాపములను బట్టి అవి బయటపడతాయేమోనని భయపడి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే నీతిగా జీవిస్తే, పాపంలో పడని జీవితం జీవిస్తే హృదయంలో సమాధానం ఉంటుందండి, కదలని సమాధానం ఉంటుంది. సమాధానకర్తయ్య దేవుడు గుండెల్లో ఉంటాడు. పాపం వచ్చింది అంటే భయం వచ్చేస్తుంది, ఇంకంతే. ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని ఆందోళన, ఎవరిని పట్టుకుంటారేమో అనే భయం, ఎవరిని చూస్తారేమో అనే భయం. ఆ బానిసత్వ బ్రతుకొద్దండి, నీతిమంతులు సంతోషిస్తారట. తర్వాత చెప్తున్నమాట, వారు దేవుని సన్నిధి ఉల్లసించుదురు. మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిలో ఉంటాడు. మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే బయట బయట లోకాల్లో తిరుగుతుంటాడు, సినిమా హాల్లో తిరుగుతుంటాడు, తాగుబోతులతో తిరుగుతుంటాడు, వ్యభిచార కొంపల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందామని వెతుకుతూ ఉంటాడు. ఇలాంటి జీవితాలు ఏంటంటే అవి దేవునికి దూరమై భ్రష్టమైన జీవితాలు. రోమాపత్రిక 8:28 చెప్పబడుతున్న మాట ఏంటంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళకి, ఎందుకు వారు ఇలాంటి చేయరాని కార్యాలు చేస్తున్నారు అంటే దేవుడు వాళ్ళని అంట భ్రష్ట మనసుకు అప్పగించాడట. ప్రియులారా, మీ జీవితంలో మీ మనస్సు ఎలాంటి మనస్సు? దేవుని వెదికే మనస్సా, దేవునికి దూరమయ్యే మనస్సా? దేవుని వెదికే మనస్సు అయితే మారు మనస్సు, దేవునికి దూరమయ్యే మనస్సు అయితే భ్రష్ట మనస్సు. ఏ మనస్సులో ఉన్నావు?
రోమా 1 అధ్యాయం బాగా చదవండి. అధ్యాయం చివర 28 నుంచి ఆ తర్వాత చాలా విషయాలు చెప్తారు, ఎలాంటి పాపాలు వాళ్ళు చేస్తారో కూడా అక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తున్నా నీతిమంతులు సంతోషిస్తారు, వారు దేవుని సన్నిధిలో ఉల్లాసంగా ఉంటారు, గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు. ఆత్మీయులుగా మారుమనసు పొందిన వాళ్ళు పాటలు పాడుతుంటే ఆనందం, వాక్యం వింటుంటే ఆనందం, ప్రార్థన చేస్తుంటే ఆనందం, దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం. మరి మీ జీవితంలో మీరు అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారా? వారు మహదానందము పొందుదురుగాక. నీతిమంతులకి వాళ్ళు మహానందం పొందుతారంటండి. 4వ వచనం, దేవుని గుచ్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి. ప్రియులారా, జీవితంలో ఆత్మీయ అనుభవాలు ఇది ఒకటి చేయాలి. మీరు పాటలు పాడాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి. పాటలు పాడటం అంటే జనాలు మెచ్చుకోవాలని పాడాల్సిన అవసరం లేదు. నీకు రాగం ఉన్నా లేకపోయినా, తాళం ఉన్నా లేకపోయినా, శృతి ఉన్నా లేకపోయినా, వాటితో నీకు పని లేదు. నువ్వు పాట పాడుతున్న దేవునికి ఆ పదాల్లో ఉన్న భావాన్ని గ్రహించు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించు, చాలు. పాట నేర్చుకోండి, పాట పాడండి. ప్రియులారు, ఇక్కడ చెప్తున్నాడు దేవుని గురించి పాడండి, మనుషులను గురించి కాదు పాడాల్సింది, దేశాన్ని గురించి కూడా కాదు, దేవుని గురించి పాడండి. ప్రియులారు, లోకాన్ని గురించి ఆయా విషయాలు చూసి వీటిని మీద పాటలు పాడటం కాదండి, దేవుని గురించి పాడండి. సినిమా పాటలన్నీ శారీరక అపవిత్రతను బేస్ చేసుకొని రాస్తారు వాళ్ళు. ఆత్మీయులు పరిశుద్ధులు దేవుని పిల్లలేమో దేవుని గుణ లక్షణాలు దేవుని ప్రేమను బేస్ చేసుకొని రాస్తారు. ఈ పాటలకి ఆ పాటలకి చాలా తేడా ఉంటుంది. ఆ పాటల్లో మ్యూజిక్ను బట్టి, ఆ పదాలను బట్టి, ఆ అపవిత్రతను బట్టి ఆనందిస్తున్న చాలామంది దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని, దేవుని పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని, దేవుని మహిమను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కానీ పాడితే ఇంకెంత ఆనందాన్ని అనుభవిస్తారో ప్రియులారా. లోకములో ఉన్న ఆనందంలోనే నువ్వు ఎంత పరవశించిపోతంటే దేవునిలో ఉన్న ఆనందం అసలు అది ఎలా ఉంటుందో చెప్పండి. నకిలీ గోల్డ్ ఉంటాయి చూశారు ఆభరణాలు, అవి వేసుకునే మురిసిపోతుంటే ఒరిజినల్ బంగారం, ఇంకా శ్రేష్టమైంది శుద్ధ సువర్ణ బంగారం దేవుడు నీకు ఇస్తే ఇంక నీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, ఈ లోకంలో సాతాను పరలోకంలో ఉన్న వాటన్నిటికీ ఛాయగా కొన్ని కొన్ని పెట్టేసి దేవుని ఒరిజినల్ తీసేసి డూప్లికేట్ ఇస్తున్నాడు. బైబిల్లో ఒక రాజు కూడా అదే చేశాడట. శత్రురాజు యుద్ధానికి వచ్చి ఆ రాజ్యంలో ఉన్న బంగారపు వస్తువులన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతే ఈ రాజు ఏం చేశాడు తెలుసా, మందిరంలో ఆయుధాలు ఉండాలి, మందిరంలో అయ్యి ఉండాలని బంగారం ఆయుధాలకు బదులుగా ఈయన ఇత్తడి ఆయుధాలు చేపించి పెట్టాడట అక్కడ. అంత బుద్ధిహీనులు, ఇత్తడి ఇత్తడే బంగారం బంగారమే, ఇత్తడికి బంగారానికి తేడా తెలియదు. ఆ మాత్రం ఇత్తడి ఆయుధాలు పెట్టుకొని ఇవే బంగారం అనుకోండి, ప్రజలు మోసపోకుండా, ప్రజలు బాధపడకుండా వీటిని పెట్టండి అన్నాడట. ఏంటండి బంగారం చేయించి పెట్టాలా? ఆత్మీయ జీవితంలో ప్రియులారా, మీరు బంగారాన్ని సంపాదించుకోండి. నకిలీ నకిలీయే, ఒరిజినల్ ఒరిజినలే. ఒరిజినల్ ఎప్పటికీ నిలబడి ఉంటుంది, నకిలీ కొద్ది కాలానికి బయటపడుతుందండి. అందుకే లోక సంబంధమైన ఆనందంగా కనిపించింది ఏది ఆనందం అనిపించదు. మరొక మాట చెప్పిన, అనేక మంది సినిమా తారల జీవితాలు గమనిస్తుంటే వారి ముగింపు బహు భయానకంగా ఉంటుందండి. పేర్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, వారి జీవితంలో సంతోషం లేదు, వారి కుటుంబాల్లో సమాధానం లేదు. ఆ మధ్యలో ఇద్దరు కామెడీ యాక్టర్లు, వాళ్ళిద్దరు పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. వాళ్ళు ఏడుస్తున్నారు, మేము అనేక మందిని నవ్వించాం, మా జీవితంలో దేవుడు ఎందుకు ఈ దుఃఖాన్ని కలిగించాడు? నటన నటనేనండి, దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం పొందలేకపోయారు. వాళ్ళకే ఏ ప్రయోజనం వాళ్ళు పొందలేకపోతే మీకెలా దీవెనకరంగా ఉంటారు చెప్పండి? తప్పనిసరిగా మీరు దేవుని వాక్యపు నీడలోనికి రండి, దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. సాతాను పెట్టి ఇలాంటి భ్రమపరిచే వాటి ఆనందాన్ని అనుభవించొద్దు, వాటిని జస్ట్ అలాగా నెట్టివేయండి. ప్రియులారు, మీ మనసులోంచి వాటిని అలా త్రోసివేయండి, మీ జీవితంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వండి, వాక్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి, దేవుని గురించి పాడండి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయండి. వాహనమిక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. ప్రియులారా, మన దేవుడు ఎక్కడికైనా వస్తాడు, అరణ్యంలో ఉన్నా వస్తాడు, నువ్వు సముద్ర దిగంతాల్లో ఉన్నా వస్తాడు, ఆకాశంలో ఉన్నా వస్తాడు. ఆ దేవుని కొరకంట ఒక రాజమార్గం చేయి, అంటే దేవుడు నీ దగ్గరకు రావటానికి ఒక మార్గం సిద్ధం చేసుకో, అది పరిశుద్ధమైన మార్గం అవ్వాలి. చూడండి, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ
విజిటింగ్కి ఏదన్నా విలేజ్కి వస్తుంటే ఆ చుట్టుప్రక్కల అటు ఇటు బ్లీచింగ్ జల్లేస్తారు, అర్థమైపోతుంది ఖచ్చితంగా. ఆ రోడ్డు వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఓహో ఇక్కడేదో మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఏదో జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మార్గం సిద్ధపరచబడుతుంది, బ్యాడ్ స్మెల్ ఆ మార్గంలో ఉండకూడదు, అపవిత్రత ఎక్కడ ఆ మార్గంలో కనిపించకూడదు, మురికి ఎలాంటివి అక్కడ కనిపించకూడదు, అవన్నీ క్లీన్ చేసేస్తారు, ఆ మార్గాన్ని సిద్ధం చేస్తారు. దావీదు అంటున్నాడు దేవుడు వస్తాడు, దేవుని కొరకు ఒక మార్గాన్ని రాజమార్గాన్ని సిద్ధపరచండి. పరిశుద్ధుడైన దేవుడు వస్తున్నాడు, పరిశుద్ధమైన మార్గాన్ని సిద్ధపరచగలవా? అయితే దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. దేవుడు కోరుకునేది అదేనండి, దేవుని బట్టి మనం ఆనందించాలట. ఇశ్రాయేల్ ప్రజలు అందుకే వారు ఎంత గొప్పగా వాళ్ళని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సజీవుడైన దేవుడు ఉన్నాడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు అంత గొప్ప దేవుడు ఈ భూ ప్రపంచంలో లేడు. ఆ అతిశయం వాళ్ళు ఉండేదంట ప్రియులారా, వాళ్ళు దేవుని బట్టి ఆనందించేవారు. దేవుడు అన్నాడు యెహోవాను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించండి. దేవుని సన్నిధిలో ఆనందించాలి ప్రియులారా, దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేటప్పుడు నీకు సంతోషం వేస్తే నువ్వు హల్లెలూయా అని స్తోత్రం చెప్పొచ్చు, కేకలు వేయచ్చు, దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించటానికి దేవుని సన్నిధిలో ఆనందించటానికి ఏ హద్దులు లేవండి, ఏ హద్దులు లేవు. లోకంలో వాళ్ళే పిచ్చి పిచ్చిగా ఆనందిస్తున్నారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తే తప్పేంటండి? నువ్వు ఆనందించాలి దేవుని సన్నిధిలో. పౌలు అందుకే అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తుంటాడు. ప్రియులారా మనం ఆనందించాలి ప్రభువులో, లోకంలో కాదండి, అబద్ధాల్లో కాదు, సినిమాల్లో కాదు, సిగరెట్లో కాదు, చెట్ల పేకల కాడ కాదు, త్రాగుళ్ళో కాదు, దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. అవన్నీ డూప్లికేట్, ఒరిజినల్ ఒకే ఒక్కటి యేసులో ఉన్న ఆనందం. ప్రియులారా ఒకటి గమనించండి, ఎక్కడైనా ఒరిజినల్ మాత్రం ఒక్కటే ఉంటుంది, దాని డూప్లికేట్లు మాత్రం చాలా ఉంటాయి. ఆనందం కూడా సాతానాలు డూప్లికేట్లు చేసి పెట్టేశాడు కొన్ని లోకంలో, వాటిలో మీరు చిక్కుకోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ప్రియులారా దేవుడు ఎక్కడున్నాడు అంటే పరిశుద్ధాలయంలో ఉన్నాడు, దేవుని మందిరములో ఉన్నాడు దేవుడు. మీకు తెలుసా దేవుని మందిరానికి నువ్వు వెళుతున్నప్పుడు అక్కడ దేవుడున్నాడని గ్రహింపు నీకు ఉండాలి, నువ్వు దేవుని కలుసుకోబోతున్నావు అనే గ్రహింపు నీకు ఉండాలి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అని అందుకే ఇక్కడ మనకు కనబడుతోంది. తర్వాత ఆయన ఎలాగుంటాడు అక్కడ, తండ్రి లేని వారికి తండ్రి. చాలామంది తల్లిదండ్రులు లేరని పిల్లలు బాధపడుతూ ఉంటారు, అనాథలైన వారికి తండ్రిగా దేవుడే. మీ తండ్రి ఎవరు అంటే యేసయ్యే. ఒకవేళ నీకు తండ్రి లేడా, నేను నాకు దిక్కు లేదు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావా? తండ్రి లేని వారికి తండ్రి ఆయన ఉన్నాడు, ఆయన తన పరిశుద్ధాలయములో ఉండే దేవుడు. 2వది, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడట. ఒకవేళ భర్తను పోగొట్టుకొని అయ్యో దిక్కు లేదు మాకు, మా ఆయన ఉంటే మమ్మల్ని బాగా చూసుకునేవాడు, నేను నా పిల్లలు ఇప్పుడు ఎలా బ్రతకాలి అని ఒకవేళ కుమిలిపోతున్నావా సహోదరి, విధవరాండ్రకు దేవుడు న్యాయకర్త. నీకేమి తక్కువగా, నీ భర్త నిన్ను చూసుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను చూసుకుంటాడు. నీకేది తక్కువ కానివ్వడు, నీకు తక్కువ కాదు, నీ పిల్లలకు కూడా తక్కువ కానివ్వడు. ఆయన తల్లి లేని వారికి తల్లి, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు ఆయన భర్తగా ఉంటారు, న్యాయకర్తగా ఉంటారు. బైబిల్లో ఉంటుంది యశగ్రంథాలు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ప్రియులారా లోకంలో ఉన్న అనేక అనుబంధాలలో ఆ బంధాలలో దేవుని యొక్క నీడ ఖచ్చితంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ సహోదరుడుగాను, తల్లిగాను, తండ్రిగాను, అన్నగాను, ఏదైనా బంధువుగాను, అన్నిట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఉంటారు ప్రియులారా. కాబట్టి యేసయ్య నీకుంటే అందరూ ఉన్నట్టే, యేసయ్య నీకు లేకుండా ఎంతమంది ఉన్నా ఎవ్వరు నీకు లేనట్టే. కాబట్టి జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను, దేవుని ఎప్పుడు విడిచిపెట్టద్దు. 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు, విశ్వాస ఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ప్రియులారా ఈ 6వ వచనంలో చెప్పబడుతున్న చక్కని వాగ్దానం ఏంటంటే ఏకాంగులను
సంసారులుగా దేవుడే చేస్తాడు. ఆదాముని ఏదైన తోటలో దేవుడు సృష్టించినప్పుడు అదం ఒక్కడే ఉన్నాడు. అదం ఒక్కడే ఉన్నాడని చూసి దేవుడు అదం ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. అదం ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆదాముకి సాటి అయిన సహాయం నేను చేస్తాను అనుకొని దేవుడు అవమని క్రియేట్ చేశాడు. అంటే ఏకాంగులను దేవుడు సంసారులుగా చేస్తున్నాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా నాకు పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతున్నారా? యవనస్తులారా, ఇదిగో దేవుని వాగ్దానం మీతో. దేవుడు ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. అయితే మీరు దేవుని చిత్తంలో కనిపెట్టండి. దేవుని నమ్ముకున్న వాళ్ళైతే చాలు, అన్నిట్లో ఇక మీరు సర్దుకొని పోండి. ఎర్రగున్నారా, నల్లగున్నారా, ఆస్తుందా, అంతస్తులు ఉన్నాయా, ఏం చదువుకున్నారు, ఇలాంటివన్నీ చూడొద్దండి. అవన్నీ లోకస్తులు చూసేవి. ఆత్మీయుడు ఏం చూడాలి తెలుసా? ప్రార్థనాపరుడా కాదా, మారు మనస్సు పొందిన వ్యక్తా కాదా, దేవునితో సహవాసం ఉందా లేదా. ప్రియారా, నా వివాహ విషయంలో కూడా నా భార్య ఏమని ప్రార్థన చేసిందంటే, ప్రభువా నిన్ను ప్రేమించే వ్యక్తి నాకు భర్తగా కావాలి అని నా భార్య ప్రార్థన చేసిందంట. నేను ఎలా ప్రార్థన చేశానంటే, ప్రభువా నువ్వు నన్ను సేవకు పిలిచావు, అప్పటికే నేను సేవకు సమర్పించుకున్నాను, నా 19వ ఏట నేను ప్రభు నమ్ముకున్నాను, నా 24వ ఏట నా పెళ్ళయింది, కాబట్టి ఇప్పుడు నేనేం ప్రార్థన చేశానంటే, ప్రభువా నువ్వు నన్ను సేవకు పిలిచావు, నాతో పాటు సేవలో సహకరించగలిగిన వ్యక్తిని నాకు భారీగా ఈ ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. ప్రియులారా, ఆత్మీయత మనం వెతుక్కోవాలండి. ఏం చదివారు, ఇవన్నీ మనకు పని లేదండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యం వీరి గుండెలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. విశేషమైన కృపతో ఆదరించండి ప్రభువా. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీకు లోబడే జీవితం దయచేయండి. పరిశుద్ధంగా జీవించే జీవితం దయచేయండి. నీ కొరకు సాక్షులుగా జీవించే జీవితం దయచేయండి. నువ్వెంత గొప్ప దేవుడో తెలుసుకుని ఆయన నిన్ను స్తుతించే కృప మీరు మాకు దయచేయండి. పాటలు పాడి నిన్ను స్తుతించటకు, వాయిద్యములు వాయించి నిన్ను స్తుతించటకు, మా జీవితంలో నిన్ను గణపరచటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని తాకండి. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. సమాధానం, సంతోషం, దీవెన దయచండి. బిడ్డలను దీవించి బలపరచమని తోడుని నడిపించండి ప్రభువా. అయ్యా ప్రతి వ్యాధి నుండి విడిపించండి. సమాధానం, నెమ్మది దయచండి. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలకు త్వరలో వివాహం జరగడని సహాయించండి. గర్భఫలం లేదని కుమిలిపోతున్న బిడ్డలకు ఏసునామలో వారి గర్భాలు తెరవని నాయన. ఎంతమంది గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తండ్రి, వారి సుఖమైన కాన్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. సొంత గృహాలు లేవని బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏసునామలో వారికి సొంత గృహాలు మీరు ఇప్పించండి ప్రభువా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇప్పుడు తండ్రి, ఈ పరిచర్యకు అనేక మంది సహకారులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య ఇంకా దినదినం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. అనేక మంది, కోట్ల మంది ప్రజలకు సాక్షులుగా మేము నిలబడటానికి సహాయం చేయండి. మీ దీవెన నాకు, మాకు, మా అందరికీ దయచేయమని. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి ఇంట్లో నీ సన్నిధి విడుదల చేస్తున్నాను. ప్రతి వ్యక్తి మీద నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాను. నీ అభిషేకం విడుదల చేస్తున్నాను. నీ మహిమను విడుదల చేస్తున్నాను. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈరోజు అందించబడిన ఈ వర్తమానం మీకు దీవెనకరం ఉందని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేయడానికి మీరు ముందుకు రావాలని, ఇంకా అనేక మందికి దీవెనకరంగా అనేక కార్యక్రమాలు అందించటకు దేవుడు సహాయం చేయుటకై మీ వంతు సహకారం మీరు అందించి ఈ కార్యక్రమాన్ని బలపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అభిషేకము, అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము.